Welcome to Harshit Institute Current Affairs Objective Bits. First question. Which of the following state is set to launch Atithi portal for registration of migrant workers? Valasa Karmikula Namodu Kosam Atithi portal nu kindi vatilo ee rashtram prarambhinchunundi. Options: Tamil Nadu, Karnataka, Telangana, Kerala. Correct answer: Kerala. Next question. Recently, Kerala Assembly was passed resolution to rename state as Itivala Kerala Assembly Rashtram. Ye perunu marchalani tirmanam amodinchindi. Options: Trivancore, Keralam, Land of Coconut, Malabar. Correct answer: Keralam. Actually, Kerala ante Malayalam lo Keralam ani ardham. Vala mother tongue ki value ichi ee decision ane teeskoni అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అండ్ హియర్ కేరా అంటే ల్యాండ్ అండ్ ఆలం అంటే కోకోనట్, అందుకు ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అని అంటారు. సో మిగతా అన్నీ కూడా కేరళకు సంబంధించిన నేమ్సే. అండ్ కేరళ ఎప్పుడు ఎప్పుడు ఫార్మ్ అయిందంటే నవంబర్ ఫస్ట్ 1956లో స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ వన్లో 4 ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో ఆర్టికల్ నెంబర్ 3 స్టేట్ రీఆర్గనైజేషన్, దీని ప్రకారం ఏదైనా కొత్త స్టేట్ ఫార్మ్ చేయాలన్నా లేదా ఒక స్టేట్ యొక్క నేమ్ అనేది మార్చాలన్నా బౌండరీస్ అనేది పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ యాక్ట్ ఈ ఆర్టికల్ 3 ప్రకారం మారుస్తారు. అండ్ నెక్స్ట్ కేరళ యొక్క సీఎం వచ్చేసి పినరాయి విజయన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 77th ఇండిపెండెన్స్ డే? 77th స్వతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్స్ నేషనల్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్, సారీ నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, వందే మాతరం, సత్యమేవ జయతే. కరెక్ట్ ఆన్సర్ నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్. అండ్ ఇండిపెండెన్స్ డే వచ్చేసి ఆగస్ట్ 15th జరుపుకుంటారు. అండ్ ఇది వచ్చేసి 77th ఇండిపెండెన్స్ డే. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి గవర్నమెంట్ అనేది నేషనల్ యూనిటీ అండ్ డెవలప్మెంట్ కోసం అన్నమాట ఈ థీమ్ మెయిన్గా. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ అపాయింటెడ్ హ్యాస్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ దొరైస్వామి, వైభవ్ తనేజ, సంజయ్ కుమార్ అగర్వాల్, ఉషా స్వంగన్. కరెక్ట్ ఆన్సర్ దొరైస్వామి. అండ్ బిఫోర్ వచ్చేసి ఉషా స్వంగన్ అనే ఈవిడ ఉండేవారు. అండ్ ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. అండ్ దీని యొక్క ఫార్మేషన్ డే వచ్చేసి 1956 సెప్టెంబర్ 1. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో వైభవ్ తనేజ వచ్చేసి టెస్లా యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అండ్ సంజయ్ కుమార్ అగర్వాల్ వచ్చేసి సిఇఓ ఆఫ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. అండ్ దొరైస్వామి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈస్ డిసైడెడ్ టు గివ్ ఫ్రీ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్? ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ కృత్రిమ గర్భధారణ చికిత్సను అందించాలని నిర్ణయించుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, గోవా. కరెక్ట్ ఆన్సర్ గోవా. ఇక్కడ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే జనరల్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనే అర్థం. అండ్ గోవా యొక్క సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్.
Next question. INS Kushil participate in celebration of 77th Independence Day of which of the following country? INS Kulish kinda ye desham loni 77th Swatantra Dinotsava vedukanu palgontundi? Option Singapore, India, Indonesia, Saudi Arabia. Answer vachesi Singapore. And INS ante Indian Naval Ship. Deeni yokka నావీ యొక్క చీఫ్ ఎవరంటే హరికృష్ణ. అండ్ నావీ డే వచ్చేసి డిసెంబర్ 4th జరుపుకుంటారు. అండ్ సింగపూర్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి హలీమా యాకోబ్. అండ్ ఇండియాకైతే ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ మినిస్టర్ రిలీజ్డ్ ద స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా రిపోర్ట్? స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా నివేదికను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆప్షన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ MSME, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. అండ్ దీని కింద వచ్చేసి స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కింద 6 to 16 ఇయర్స్ స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.